హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రైట్ తెలుగు. ఫ్రెండ్స్, వీరు ఎలాంటి వారంటే గెలుపు అంచెలు దాకా చేరుకుని తమ మూర్ఖత్వం కారణంగా ఆ గెలుపును ముందే సెలబ్రేట్ చేసుకోవడంతో ఓటమి పాలయ్యారు. ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు అందరికంటే ముందు చూడవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐరన్ మ్యాన్ 2018 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆట ఎండింగ్ లో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ ట్విస్ట్ అందరికంటే ముందుగా ఫినిషింగ్ లైన్ క్రాస్ చేయబోతున్న వ్యక్తి యొక్క కాలులో ఉండింది. గెలుపు తనదేనన్న ఉత్సాహంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆనందంతో ఒక జంప్ చేశాడు. ఆ జంపే అతన్ని ఓటమి పాలయ్యేలా చేసింది. రియో పారాలింపిక్స్ 2016 టేబుల్ టెన్నిస్ గేమ్లో బాల్ను హిట్ చేసిన ఒక మహిళ ఈ షాట్తో పక్కా గెలుపు తనదే అని అనుకుంది. అయితే తన ముందున్నటువంటి ఇంకో ఆటగత్తె ఆ షాట్ను ఎలా ఎదుర్కొనిందంటే ఆమె ముఖంలో ఉన్నటువంటి గెలిచాననే ఆనందం కొద్ది క్షణాల్లోనే మాయమయ్యేలా చేసింది. ఈ సైకిల్ రేస్ యొక్క ఎండింగ్ ఈ విధంగా ఉండబోతుందని ఎవరూ కూడా ఊహించలేరు. ఎందుకంటే ఇందులో ఏ రేసర్ అయితే అందరికంటే ముందు ఉన్నాడో అతను తన గెలుపును ముందుగానే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే అంతలోనే వెనుక నుండి ఒక వ్యక్తి స్పీడ్గా వచ్చి అతన్ని క్రాచ్ చేసి కప్ గెలుచుకొని వెళ్ళిపోయాడు. ఎవ్వరూ కూడా తమ ప్రత్యర్థులను ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఫ్రాన్సిస్ టైఫో అనబడే ఈ టెన్నిస్ ప్లేయర్ ఈ తప్పునే చేశాడు. ఈ గేమ్లో ఫ్రాన్సిస్ ఒక డిఫికల్ట్ షాట్ను కొట్టాడు. దాంతో ఈ షాట్కు జవాబు ముందున్నటువంటి ప్లేయర్ దగ్గర నుండి ఉండకపోవచ్చని భావించాడు. తరువాత ఆ ఆలోచనే అతనికి చేదు అనుభవం మిగిలేలా చేసింది. సాధారణంగా కొంతమంది గాల్ఫ్ ప్లేయర్స్ గెలిచిన ఆనందంలో తమ గాల్ఫ్ కట్టెను విసిరేస్తూ ఉంటారు. అదేవిధంగానే ఈ వ్యక్తి కూడా గెలిచిన ఆనందంలో తన గాల్ఫ్ కట్టెను విసిరేశాడు. అయితే అదే అతని గెలుపుకు బ్రేక్స్ పడేలా చేసింది. ఈ సైకిల్ రేస్లో తనకంటే ముందున్నటువంటి వ్యక్తిని వెనక్కి నెట్టిన తర్వాత ఈ రైడర్ ఈసారి గెలుపు పక్కా తనదే అవ్వబోతుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో విక్టరీని ముందే సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఈలోపు ఇంకో వ్యక్తి వచ్చి ఆ విక్టరీని తన సొంతం చేసుకున్నాడు. లాస్ట్ బాల్ పాకెట్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్నూకర్ ఆటగానికి తను గెలిచేశాడని అనిపించింది. అయితే చివరికి ఏమైందో మీరే చూడండి. ఇలా జరుగుతుందని ఎవరూ కూడా ఊహించలేకపోయారు. ఈ ఫార్ములా 1 యొక్క డ్రైవర్ ఈ రేస్లో గెలుపును ఎంజాయ్ చేయాల్సి ఉండింది. అయితే గెలుపుకు ముందే అతని మైండ్లో షో ఆఫ్ చేయాలనే ఆశ పుట్టింది. మ్యాటర్ ఏమిటంటే ఇతను ఫినిషింగ్ లైన్కు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాడు. దాంతో పక్కాగా గెలుపు తనదే అవ్వబోతుందని ఆనందంతో తన గ్రూప్కు చెయ్యి ఊపడం కోసం కార్ను కొంచెం స్లో చేశాడు. ఇతను అలా ఉండగా ఇంకొక రేజర్ మెల్లగా వచ్చి ఆ రేజ్లో విన్నింగ్ ఛాన్స్ కొట్టేశాడు. ఇక్కడ ఒక టీం ఈ పాయింట్ తమదైపోయిందని భావించి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. అయితే అప్పటికి పిక్చర్ ఇంకా బాకీనే ఉన్నింది. ఎవరూ ఊహించని విధంగా ఆపోజిట్ టీం వారు ఆ షాట్ను ఎదుర్కొని ఆ పాయింట్ను తమ సొంతం చేసుకున్నారు. ఈ మహిళను చూడండి. ఈమె పేరు అలీషా న్యూమన్. ఈమె పోల్ జంప్ సరిగా చేయకపోయినా కూడా ఈమెలోని ఉత్సాహం ఏమాత్రం కూడా తగ్గలేదు. స్పోర్టింగ్ స్పిరిట్తో గెలిచినా ఓడినా తను ఇలానే ఉంటుందని ఈమె పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.